కూడా జైల్లో ములాఖాత్ కోసం రావడం జరిగింది. జైలు అంటే మనకి ఖైదీలు క్రిమినల్ అని పెట్టే స్థలం ఒకప్పుడు ఉండే. కేసీఆర్ పాలనల ప్రజల కోసం బలంగా కొట్లాడేటోళ్ళ మీద దొంగ కేసులు పెట్టి జైళ్లలో పెట్టే రజాకర్ రాజ్యం తెలంగాణలో వచ్చింది. ఇలా లోపల తీన్మార్ మల్లన్న గారిని కలిసి రావడం జరిగింది. తీన్మార్ మల్లన్న ఎటువంటి నేరం చేయలేదు. కేసీఆర్ బాగా తాగుతాడు, బ్రాందీ అంటే కేసేశ్వరు. గాంధీ కాదు, గాంధీ అంటారనే కేసీఆర్ని ఏం పొడిచిండని గాంధీ అంటారు టీఆర్ఎస్ వాళ్ళు. గాంధీ కాదు, బ్రాందీ అంటే కేసేశ్వరు. లొట్టపీసు గారు అంటే కేసేశ్వరు. ఇవి కేసులా? ఇవన్నీ బిల్డ్ చేసి పీడీ యాక్ట్ వేద్దామని ఎట్లేస్తావు కేసీఆర్? ఇవాళ తీన్మార్ మల్లన్న ఒక యోధుడు, ఒక్కడు ఇండిపెండెంట్గా మూడు చెరువులు నీళ్ళు అయిపించింది నీకు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో. నీ సంగతి, నీ కొడుకు సంగతి, మీరు చేసే అవినీతి అక్రమాల గురించి రోజు లాస్ట్ సెల్లులేసిరట. ఒక్కడే ఉంటాడట మానసిక క్షోభకి గురి చేయాలని. నేను నిజంగా మల్లన్న కలిసి వచ్చినాక నాకు నిజంగా ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే, నిజమైన యోధుడు. 37 రోజుల నుంచి ఒక మూలకి సెల్లులు ఒక్కడిని వేసిండ్రు. ఆయన ఏదో టెర్రరిస్ట్ అన్నట్టు, కేసీఆర్ లెక్క లక్షల కోట్లు మింగినట్టు, భారతదేశానికి ఏదైతే మన రోహింగ్యాలని పాలిస్తున్నారో కేటీఆర్ కేసీఆర్ ఓటు బ్యాంక్ రాజకీయాలు, అటువంటి టెర్రరిస్టులని ఈయన ఏదో పెంచినట్టు గట్ల ట్రీట్మెంట్ చేస్తారా? ఇలా 37 రోజుల నుంచి జైల్లో ఉండి కూడా అవన్నీ భరించుకుంటా ఇవాళ బలంగా ఒక కాన్ఫిడెన్స్ తోటి ఇవాళ మల్లన్న నాతో మాట్లాడడం జరిగింది. ఇటువంటి యోధుడు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతామంటే మేమందరం కూడా పార్టీ వెయిట్ చేస్తూ ఉన్నాము. మల్లన్న బయటికి రాగానే ఘనంగా మల్లన్నని భారతీయ జనతా పార్టీలో స్వీకరిద్దామని నాకు కేంద్ర నాయకత్వం కూడా చెప్పింది. భారతీయ జనతా పార్టీ పక్షాన మల్లన్న వచ్చి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మార్చే వరకు కూడా నిద్రపోయేది లేదు.